మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అపూర్వ నాగు నాకు ఇంకా ఫోన్ చేయలేదని ఏంటి ఈ నాగుగాడేంటి ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు ఆ భూమి అంతు చూశాడా లేదా దాని ప్రాణాలు తీసాడా లేదా అని ఒకసారి వాడికి కాల్ చేద్దాం అని ఇంటి బయటికి వచ్చి నాగుకి కాల్ చేస్తూ ఉంటుంది ఏంటి వీడు ఎంతసేపటికి ఫోన్ తీయడేంటి అని అపూర్వ అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది అయితే నాగు వస్తువులన్నీ కూడా సిస్టర్ భూమికి ఒక కవర్లో పెట్టేసి ఇచ్చి ఉంటుంది నాగు ఏమో ఇక కోమాలో ఉంటాడు వాటినన్నింటినీ భూమి పక్కనే పెట్టుకొని హాస్పిటల్లో భూమి నాగు కోసం బాధపడుతూ ఉంటుంది రెండు లక్షల డబ్బులు కట్టాలి కదా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుండటంతో భూమినే దానిని లిఫ్ట్ చేస్తుంది హలో రే దాన్ని అంత చూసావా లేదా దాని ప్రాణాలు తీసావా లేదా దాని శవం కనపడకుండా చేసావు కదా నిన్నేరా అడుగుతున్నది ఏమి మాట్లాడవేంటి అని అపూర్వ భూమి ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయగానే తనంతతో తాను మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలని వినేసిన భూమి ఓహో నా చావు కోసం ఎదురు చూస్తున్నావా అని అంటుంది వాడి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అపూర్వ చాలా షాకింగ్గా భూమిని అడుగుతూ ఉంటుంది ఫోన్ నా దగ్గర ఉండటం సమస్య కాదు ఏంటి నీ సమస్య ఎందుకు నా వెంటపడుతున్నావు నీకు నాకు ఏం శత్రుత్వం ఉందని నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు ఫోన్లో వద్దులే వస్తున్నాను నేరుగా మాట్లాడుకుందాము నీ సమస్య ఏంటో అన్నది నీ వాళ్ళ ముందే తేల్చుకుంటాను అని నీ వాళ్ళ ముందే నీతో నిజం కక్కిస్తాను ఇదిగో వస్తున్నాను అని భూమి ఫోన్ పెట్టేసి వెంటనే అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఎప్పుడైతే అపూర్వ వాళ్ళ ఇంటి గేటుని ఓపెన్ చేస్తూ ఉంటుందో అప్పుడే గదిలో బుక్ చదువుకుంటున్న శరత్ కాస్త భూమి వస్తున్నట్లు తన మనసుకి తాకుతూ ఉంటుంది భూమి తన కన్న తల్లిదండ్రుల ఇంట్లోకి అడుగు పెడుతుండటంతో భూమి కూడా చాలా చాలా సంతోషపడుతూ ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది